అద్భుతం అసలు. కానీ సార్, మీ సాహిత్యం పట్ల మీకుండే సహజమైన అభిరుచి మీరు గురుగారు అనే వర్మగారికి కానీ ఇతరులకు కానీ భిన్నంగా ఉంది. ఇట్స్ వెరీ యునీక్. వర్మగారికి అంతంలో నీ నవ్వు చెప్పింది నాలో అద్భుతం. ఇన్నాళ్ళలో చూన్ కానీ లిరిక్స్ కానీ ఆడి బర్మన్ గారు చూను లిరిక్స్ శాస్త్రం. ఆ రామగారు మామూలుది కాదు. ఓ నవ్విన నవ్విన కానీ అమ్మ బ్రహ్మదేవుడు కానీ సూపర్బ్. అసలు అవన్నీ అదే జామురాత్రి డిఫరెంట్ టేస్ట్ అంటాను. జామురాత్రి జామురాత్రి అవును. సో ఆయన దగ్గర నుంచి వచ్చిన రెసిడ్యూ నేను. ఐఎమ్ నాట్ బీయింగ్ మోడెస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఆయన దగ్గర పడకపోతే ఆ షేప్ అప్ అయ్యేది కాదు. అది అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు, లేకపోతే ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావు చాలా ఈజీ క్వశ్చన్. అవును, అందరి మనసులో ఉండే ప్రేమించుకునే వాళ్ళందరికీ అదే ఉంటుంది, ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు అని. సో శాస్త్రి గారు, శాస్త్రి గారు 100% శాస్త్రి మొత్తం. ఐ మీన్ ఇట్స్ ఎంత క్వాంటిఫై చేసినా అది ఒక నంబర్ మాత్రమే. ఎన్ని పాటలు రాసుంటారు? 85 పాటలు. 85 పాటలు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అయితే ఆయనతో. 85 పాటలు రిలీజ్ అయింది. ఒక్కొక్క పాటకి 6-7 వర్షన్స్ అన్నారు. మినిమం 30 వర్షన్స్ రాసిన కూడా ఉన్నాయి. అప్ప ఏ పాట సార్ అది? అలనాటి రామబాబు రాసేసారు. అలనాటి పేర్కో అన్నారు. ఈ నిన్నే పెళ్ళాడతలో ఎవరు రాశారు సార్ మీకు అంటే అన్ని పాటలు? ఒక్క పాట శుద్ధాల అశోక్ తేజ రాశాడు, ఆ చుక్ చుక్ తారా అన్నది. మిగతాన్ని సూపర్బ్ సాంగ్. చిత్రమ్మ హరిహరన్న చిత్రమ్మ గుండెల్లో నీ ధ్యానం. బా అదిరేటి పెదవులనే బతిమాలుతున్నాను బో. సార్ వాట్ అబౌట్ దిస్ సాంగ్? అసలేం గుర్తుకు రాదు నా. రాజా గారు చిత్రరామ శాస్త్రి గారు మ్యాజిక్. అది బీట్కి ముందు వస్తుంది అసలేం గుర్తుకు రాదు కదా. ఆయన ప్రతి చాలా పాటలు అలాగే వస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే రాజా గారు ఈ స్టార్టెడ్ ఆఫ్ బీట్ ఎర్లీ బీట్కి తోటి స్టార్ట్ చేయటం అనేది. అవును. మీకు సంగీతం మీద కూడా అవగాహన ఉండాలి? లేదు, ఓన్లీ ఇవన్నీ క్యాచ్ చేయడం అంతే, వాసన అంతే. అక్కడెక్కడ వింటుంటే పట్టుకోవడం తప్ప. అండ్ చాలా వరకు శాస్త్రి గారు రాసిన తర్వాత ట్యూన్ అయ్యేవా సార్? కొన్ని 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 శాస్త్రి గారు రాసిన తర్వాత కొన్ని ట్యూన్స్కి